Hello buddies, it's me Divya Gopi. Welcome back to my channel Know the Facts. సో ఈరోజు కొత్తగా ఎడిటింగ్ నేర్చుకుంటున్న వాళ్ళకి క్యాన్వా యాప్లో ఎఫెక్ట్స్ యానిమేషన్స్ ఎలా చేయాలో చూద్దాం. సో యాప్ ఓపెన్ చేస్తుండగానే మనకి ఇంటర్ఫేస్ అనేది ఇలా వచ్చేస్తుందండి. సో రైట్ సైడ్ కింద పర్పుల్ కలర్లో ప్లస్ సింబల్ ఉంది. సో ఆ ప్లస్ సింబల్ పైన ట్యాప్ చేస్తూనే మనకు ఒక స్లైడ్ ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మొబైల్ వీడియో అనే ఆప్షన్ ఉందండి, థర్డ్ ఆప్షన్. దానిపైన సెలెక్ట్ చేసుకుంటే ఒక ఎంప్టీ ప్లేస్ ఓపెన్ అవుతుంది. సో ఆ పేజ్ ఓపెన్ అవుతుండగానే మనకి కింద కొన్ని ఆప్షన్స్ వచ్చేస్తాయండి. సో కింద మనం టెక్స్ట్ ఎడిటింగ్ గురించి నేను చెప్తున్నాను కాబట్టి టెక్స్ట్ కోసం యానిమేషన్స్ చేయడం చెప్తున్నాను కాబట్టి ఇక్కడ టీ అనే ఆప్షన్ ఉంది, టెక్స్ట్ సెలెక్ట్ చేసుకుందాం. దీనిపైన టైప్స్ ఆఫ్ టెక్స్ట్ ఉంటాయి. ఇందులో నేను ఒకటి సెలెక్ట్ చేసుకున్నాను. నేను బాడీ రాస్తున్నాను, హెడ్డింగ్స్ కాదు. సో బాడీ తీసుకున్నాను. ఇందులో ఏదో ఒక టెక్స్ట్ నేను జస్ట్ క్యాజువల్గా మీకు చూపించడానికి చేస్తున్నాను. హెల్లో బడ్డీస్, ఎస్ హెల్లో బడ్డీస్ అనేది నా ఇంట్రో వర్డ్ అండి. నా ప్రతి వీడియోకి ఇంట్రోలో నేను యూజ్ చేస్తున్న ఒక వర్డ్ హెల్లో బడ్డీస్. సో ఇది కొత్తగా ఎవరికైతే నాలాగా కొత్తగా యూట్యూబ్లోకి వచ్చి కొత్తగా ఏదైనా చేద్దాం అనుకున్న వాళ్ళు, ఎలా చేయాలో తెలియని వాళ్ళ కోసం నేను చేస్తున్నానండి. ఆల్రెడీ మీకు తెలుసుంటే మీరు స్కిప్ చేసుకోవచ్చు. సో ఇది టెక్స్ట్ అండి. దీన్ని మనం ఈ టెక్స్ట్లో ఏమైనా లెటర్స్ యాడ్ చేసుకోవాలంటే కింద ఎడిట్ ఆప్షన్ ఉంది. అండ్ ఇవన్నీ మనకి డూప్లికేట్స్ చేసుకోవచ్చు. ఇది ఫాంట్ యొక్క స్టైల్స్ అండి. ఫాంట్ స్టైల్ అంటే లెటర్ యొక్క ఫాంట్ స్టైల్స్ మాత్రమే, కింద మనకి చాలా ఫాంట్ స్టైల్స్ ఉన్నాయండి ఇక్కడ. సో నాకు నెట్ కొంచెం స్లోగా ఉంది కాబట్టి నేను మీకు ఒక ఎగ్జాక్ట్గా చూపించలేకపోతున్నాను ఫాంట్ స్టైల్స్ అనేవి. మీకు చూసుకొని మీరు మంచి స్టైల్ చూసి ఎడిట్ చేసుకోండి. సో ఫాంట్ యొక్క సైజ్ కూడా మనం మార్చుకోవచ్చు ఇక్కడ. ఇది మన కింద లైన్ డ్రాగ్ చేసినా పర్లేదు, ఫోర్ సైడ్స్ ఫోర్ కార్నర్స్లో ఎటు పట్టుకొని డ్రాగ్ చేసుకున్నా మనకి ఫాంట్ సైజ్ అనేది మారుతుందండి. సో ఫాంట్ సైజ్ తరువాత ఇక్కడ ఫాంట్ కలర్ ఉందండి. ఫాంట్ కలర్, ఇదిగో ఫాంట్ కలర్ ఓపెన్ చేసుకుంటే ఇందులో మనం ఈ పర్టికులర్గా టెక్స్ట్ యొక్క కలర్ మనం ఎడిట్ చేసుకోవచ్చు. ఏ కలర్ కావాలంటే ఆ కలర్, ఇది రెడ్లో వచ్చిన షేడ్స్ అండి. మనం ఇందులో చాలా ఒపాసిటీస్ ఉంటాయి, ఏది కావాలంటే అది సెలెక్ట్ చేసుకోవచ్చు. ఎల్లో, గ్రీన్, బ్లూ, ఇలా మనకి కిందన మెయిన్ కలర్స్ ఉన్నాయండి. ఆ మెయిన్ కలర్ని తీసుకుంటే మనకు అందులో చాలా షేడ్స్ వస్తాయి, లైట్, డార్క్, టూ మచ్ డార్క్. ప్రతి కలర్లో మనకి బ్లాక్ ఆప్షన్ ఉంటుంది. సో దీంట్లో నేను ఒకటి సెలెక్ట్ చేసుకుంటున్నాను ఒకటి. ఇందులో నేను నాకు కావాల్సిన ఒపాసిటీ రేంజ్ పైన కర్సర్ మూవ్ చేసుకుంటే మనకు ఒపాసిటీ రేంజ్ ఉంటుంది. సో దాన్ని బట్టి మీకు ఏది కావాలంటే అది మీరు పెట్టుకోవచ్చు. సో నేను సంపోర్ట్ ఏదో ఒకటి పెట్టుకుంటున్నాను. సో ఎస్, ఇది తీసుకుందాం. ఓకే, తర్వాత ఇది బోల్డ్ అనే ఆప్షన్ ఉంది కదా అండి. దీంట్లో మనం లెటర్స్ని బోల్డ్ చేసుకోవచ్చు, ఇటాలిక్, అండర్లైన్ చేసుకోవచ్చు, అలైన్మెంట్స్ రైట్, సెంటర్, లెఫ్ట్ అన్ని అలైన్మెంట్స్ ఉన్నాయి. మనం బుల్లెట్స్ పెట్టుకోవచ్చు అండి. ఏదైనా పాయింట్స్ రాసినప్పుడు పాయింట్స్ని నంబరింగ్ చేసుకోవడానికి కానీ బుల్లెట్స్ పెట్టుకోవడానికి కానీ మనకి ఆప్షన్స్ కూడా ఇక్కడ ఉన్నాయి. సో ఎస్, సెంటర్ చేసుకున్నాను. అండ్ ఇది అయిపోయిన తర్వాత మనం చూసుకుంటే ఎస్, ఇది స్పేసింగ్ అండి. లైన్ టు లైన్ స్పేసింగ్ ఎఫెక్ట్స్ యానిమేషన్ చూపిస్తానండి. అదే మన మెయిన్ టాపిక్ కదా. ఇప్పుడు నేను మీకు దీన్ని ఒక యానిమేషన్ చేసి చూపిస్తాను. ఒకటి సెలెక్ట్ చేసుకుంటున్నాను చూడండి. సో ఎస్ ఎస్, ఇది ఒక టైప్ ఆఫ్ యానిమేషన్. మనం టైప్ రైటింగ్ ఎఫెక్ట్ కోసం, టైప్ రైటింగ్ యానిమేషన్ చేయడం కోసం కదా డిస్కషన్ స్టార్ట్ చేసాం. సో ఇక్కడ టైప్ రైటింగ్ అనే ఆప్షన్ కూడా ఉంది మనకి. సో దాని పైన ట్యాప్ చేసుకుంటే ఈజీగా మనకి టైప్ రైటింగ్ ఎఫెక్ట్ అనేది మన టెక్స్ట్కి పెట్టేసుకోవచ్చు. అండ్ ఎస్, ఇట్ ఈస్ డన్. అండ్ ఇదిగో ఇంకా ఇక్కడ మనకి చాలా ఆప్షన్స్ ఉన్నాయండి. నేను ఒక్కొక్కటి ప్లే చేసి చూపిస్తాను. సో నేను ప్లే చేసి చూపించేవి మాత్రమే కాకుండా ఇంకా చాలా ఉన్నాయండి, మీకు కొన్ని మాత్రమే చూపించగలను. సో ఎందుకంటే టూ మచ్ ల్యాగ్ అయిపోతుంది. సో ఈ క్యాన్వా యాప్లో మనకి చాలా ఆప్షన్స్ ఉన్నాయండి. నేను నా థంబ్నెయిల్స్ అన్నీ ఇందులోనే డిజైన్ చేసుకుంటున్నాను. ఇలా ఎఫెక్ట్స్ యానిమేషన్స్ చాలా ఉన్నాయి. సో మనం దీకు చూడండి, స్టాంప్ వస్తుంది, బ్రీత్, ఇలా చాలా ఆప్షన్స్ ఉన్నాయండి. మీరు ఎలాగైనా నచ్చింది పెట్టుకోవచ్చు, చాలా చాయిసెస్ ఉన్నాయి మనకి. ఎస్, ఇది చూడండి. సో ఇది నేను మీకు ఒక్కొక్కటి ప్లే చేసి చూపిస్తున్నాను.
ఇది స్టాంప్ అండి. నెక్స్ట్ వస్తుంది ఎస్. ఇలా ఒక్కొక్కటి ఒక్కొక్క వేరియేషన్లో ఉంటుందండి, చాలా డిఫరెంట్గా ఉన్నాయి. మీరు ఒక్కొక్కసారి ఒక్కొక్కటి వాడుకున్నా మీకు చాలా చాలా వీడియోస్కి ఇది హెల్ప్ అవుతుంది, చాలా ఎడిటింగ్స్కి ఇది హెల్ప్ అవుతుంది. స్క్రాప్ బుక్ ఇంకే ఇవేనండి. మీరు ఇంకా కింద కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి, సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇంకా ఇవన్నీ చూడండి కింద, ట్రాన్స్పరెన్సీ, ఫిల్టర్స్, నడ్జ్, ఇవన్నీ మనం సెట్ చేసుకోవచ్చు అండి. ఇవన్నీ మీరు ఒకటి ఒకటి ట్రై చేయండి. ప్రస్తుతం నేను జస్ట్ యానిమేషన్ అండ్ ఎఫెక్ట్స్ మాత్రమే చెప్తున్నాను. సో యానిమేట్ చేసి చూపించాను కదా, ఇప్పుడు ఎఫెక్ట్స్ చూపిస్తానండి. ఎఫెక్ట్స్లో ఈ ఫాంట్, ఈ లెటర్స్ యొక్క యానిమేషన్ చూపిస్తున్నాను. ఐ మీన్ ఎఫెక్ట్ ఎలా ఉంటుంది, లెటర్స్ షేడ్స్ ఎలా మారుతాయి, షేప్స్ ఎలా మారుతుంది అని. సో ఇదొకటి రకమైన షేప్ ఇది. సో నాకు యాక్చువల్లీ ఇది ఇదంటే నాకు చాలా ఇష్టం అండి. నేను మ్యాక్సిమం ఇదే ప్రిఫర్ చేస్తాను అన్నింటికి. ఓకే ఎస్ చూడండి. ఇంకా మీకు కావాలంటే ఇంకా చాలా ఆప్షన్స్ ఉన్నాయి మనకి. సో మీ వీటిలో ఏదైనా ట్రై చేయొచ్చు, ఇది మీకు బాగా హెల్ప్ అవుతుంది. ఎస్ సో ఇవన్నీ మనకి షేప్స్ అండి. అండ్ నెక్స్ట్ ఏం చూపిస్తాను, నేను ఈ ఎఫెక్ట్ పెట్టుకున్నాను, నాకు ఇష్టమైంది ఇది. సో ఎఫెక్ట్స్ అయిపోయినాయి అండి. సో మనం బ్యాక్గ్రౌండ్ కలర్ కూడా మార్చుకోవచ్చు అండి. బ్యాక్గ్రౌండ్లో సేమ్ మనం ఇందాక టెక్స్ట్కి ఎలాగైతే పెట్టుకున్నామో బ్యాక్గ్రౌండ్కి కూడా మనం అలా సెలెక్ట్ చేసుకోవచ్చు. ప్లస్ సింబల్ మీద ట్యాప్ చేస్తే మనకి కలర్స్ వచ్చేస్తాయి. ఇందులో మనకి ఏ కలర్ కావాలంటే ఆ కలర్, నేను జస్ట్ నార్మల్ క్యాజువల్గా డిజైన్ చేసేస్తున్నానండి. పర్టికులర్గా ఇలాగే ఉండాలి, అలాగే ఉండాలి అని నేనేం చేసుకోవట్లేదు. జస్ట్ క్యాజువల్గా చేసేస్తున్నాను. ఇది కాస్త పర్వాలేదు కదా ఇందాక మీద. యా సో ఏదో ఒకటి అలా పెట్టేశాను. ది 5 సెకండ్స్ క్లిప్ తయారైపోతుందండి. సో నేను మీకు పేజ్ యొక్క యానిమేషన్ కూడా చూపిస్తాను. ఇప్పుడు మనం ఇందాక ఎలాగైతే టెక్స్ట్కి యానిమేషన్ చేసామో ఈ పేజ్కి కూడా మనం యానిమేషన్స్ చేసుకోవచ్చండి. సేమ్ అంటే ఇందాక టెక్స్ట్కి యానిమేషన్ చేసినప్పుడు ఓన్లీ లెటర్స్ మాత్రమే యానిమేట్ అవుతాయి, ఇప్పుడు పేజ్ మొత్తం యానిమేట్ అవుతుందండి. పేజ్ ఒక్కసారిగా వచ్చి ఇలా యాడ్ అవ్వడం, పేజ్ స్టాంప్ అవ్వడం, పేజ్ అనేది ఇంకా యానిమేషన్స్ అనేది కంప్లీట్ పేజ్కి ఉంటుంది. సో ఇప్పుడు మనం వీడియో ప్లే చేసి చూపిస్తాను మీకు, చూడండి. ఇది 5 సెకండ్స్ క్లిప్ ఫస్ట్ నుంచి ప్లే చేస్తాను. సో ఈ విధంగా మనం టైప్ రైటింగ్ ఎఫెక్ట్ కావాలంటే టైప్ రైటింగ్ లేదా చాలా ఎఫెక్ట్స్ ఉన్నాయి కదా, మనం ఎలాగైనా టెక్స్ట్ని యానిమేట్ చేసుకుని డిజైన్ చేసుకోవచ్చండి. సో ఎస్ పైన డౌన్లోడ్ ఆప్షన్ ఉంది కదా, సో ఇక్కడ మనం డౌన్లోడ్ బటన్ మీద ట్యాప్ చేసేస్తే డౌన్లోడ్ అయిపోతుందండి. సో ఈ విధంగా మనం క్యాన్వా యాప్ యూస్ చేసి టైప్ రైటింగ్ ఎఫెక్ట్ కావాలంటే టైప్ రైటింగ్, ఇంకా చాలా ఎఫెక్ట్స్ ఉన్నాయి, మనం ఏదైనా ట్రై చేయొచ్చు, ఎలాగైనా క్రియేట్ చేసుకోవచ్చు. సో మీకు కనుక నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఐ నీడ్ సపోర్ట్ అలాట్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఖచ్చితంగా మీకు హెల్ప్ అయితే మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ.